అది కానీ ఇప్పుడున్న రికార్డుల ప్రకారం వాళ్ళందరూ కూడా పరిహారం ఇచ్చేస్తారు, ఇచ్చేసేస్తారు. అది 41 అడుగుల వరకు మునిగే ప్రాంతం వరకే ఇస్తారు. అవును, అదే అంతే, 41 అడుగులే కదా తొలిదశ అని చెప్పి అంతవరకు ఇచ్చేస్తారు. తర్వాత ఎత్తి పెంచితే మళ్ళీ 6.5 ప్యాకేజ్ ఇవ్వాలి. సరిగ్గా ఆయన చెప్పింది చూసుకుంటే ఈ నెలకి కరెక్ట్గా 7 సమయం ఉంది ఆయన పెట్టిన డేట్. నిజంగా 7లో మొత్తం పూర్తయిపోయి నీళ్లు నిల్వ చేసి వదిలేయడం అనేది అవుతుందా? ఒకవేళ ప్రభుత్వం మారితే ఏంటి పరిస్థితి? 41.5 అడుగులకి నో ప్రాబ్లం అయిపోవచ్చు. కాకపోతే గవర్నమెంట్ యాక్టివిటీ కాబట్టి అంత తొందరగా అవుతుంది అనుకుంది నేను. ఇంకొక 6 నెలలో 7 అన్న పట్టచ్చు. నిర్వాసితులది అయిపోతే ఆటోమేటిక్గా నడుస్తుంది కాబట్టి అయిపోతుంది అక్కడ అంతవరకు. అయితే ఈ వీళ్ళ రిలీజులు ఇవన్నీ టైం తీసుకుంటాయి. అంటే కేంద్ర ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు మారిన సంబంధం ఉండదా? ఇది జరిగిపోతాయా? అంటే మళ్ళీ దాంట్లో పెంట పెట్టడం ఎప్పుడు ఉంటుందండి. ప్రభుత్వం మారిందంటే కావాలని ఎదుగో జరగలేదు అని చెప్పడానికి మళ్ళీ ఇక్కడ కాంట్రాక్టర్లను మార్చుకోవడం, అదే అంటున్నారు. మళ్ళీ మెరుగు ప్యాకేజీ కావాలని మళ్ళీ గొడవకు దిగుతారు, మళ్ళీ రచ్చ చేస్తారు. ఎందుకంటే రాగానే మార్చారు, రివర్స్ టెండరింగ్ అని అది ఇది చేశారు. రేపొద్దున వాళ్ళు తగ్గించాడు, వాళ్ళు పెంచుతారు. గ్యారంటీ ఉంది, అదే వాళ్ళు చేయరని గ్యారంటీ. వాళ్ళు పెంచుతారు. ఈయన తగ్గించాడు, అవును, రివర్స్ టెండరింగ్ తో 800 కోట్లు తగ్గించాడు. అది కూడా కేంద్రం ఒప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు 28,000 కోట్ల దగ్గర ఓకే అన్నాడు. రేపొద్దున వాళ్ళు ఏమంటారు? అది కాదంటారు, మళ్ళీ కాంట్రాక్ట్ మార్చి 35,000-40,000 కోట్లు కావాలంటారు. మళ్ళీ నా ఉద్యోగానికి ఇస్తానని వచ్చు, ట్రాన్స్టాక్ ఇస్తానని వచ్చు.